మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బాపుగారికి చెబుదాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బీఆర్సీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట బీసీసీఎల్ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, చంద్రబాబు అభిమానులు పాల్గొని బాబుతో నేను అంటూ నినాదాలు హోరెత్తిస్తూ ప్రదర్శన చేపట్టారు. దీంతో వీఆర్సీ, గాంధీబొమ్మ కూడళ్లు, తెలుగు తమ్ముళ్లతో జనసంద్రమైంది. ఈ సందర్భంగా బీద, సోమిరెడ్డి, కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్రెడ్డి, మనుక్రాంత్, సిపిఎం నాయకులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ప్రపంచనాన్ని చూస్తే తట్టుకోలేవు జగన్ అంటూ హెచ్చరించారు. 9 లేదా 10 తేదీలలో తమ నాయకుడు బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు 144 సెక్షన్ పెట్టినా స్వాతంత్ర ఉద్యమాన్ని తలపించేలా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టామని చెప్పారు. మీ నాన్న టీడీపీని భూస్థాపితమని చెప్పి కనుమరుగయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబును విడిచిపెట్టకపోతే జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ కాదు. కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం ఏం చెప్తున్నాయి? ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిద్దాం, ఈ రాష్ట్రంలో అరాచక పాలనని అంతమందిద్దాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామంటున్న కమ్యూనిస్టు పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, కాంట్రాక్ట్ల దోపిడీ, బిల్లుల దోపిడీ, అవినీతి, అరాచక పరిపాలన తరిమి కొడదామంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్లు, న్యాయాధికారులు, ఎలక్షన్ అధికారులు, మొత్తం సామాజిక వేత్తలు, మేధావులు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి రక్షించుకుందామని చెప్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మాజీ చీఫ్ సెక్రటరీలు, మాజీ ఎన్నికల కమిషనర్లు, మొత్తం మేధావులంతా ఏకమై పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కోండి, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కలిసి రండని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, Y0 175, ఏపీ నీడ్స్ జగన్, తెలుగుదేశం భూస్థాపితం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతోనో, లోకేష్ బాబుని అరెస్టు చేస్తామనే ప్రచారంతోనో తెలుగుదేశం పార్టీని అణిచేస్తామనే మీ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో ఏమీ చేయలేరని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఈ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతుంది. Y0 175 కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు పిలిపిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకోవడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను ఒక్క మాట చెప్తుండా, గాంధీ పుట్టిన దేశంలో, స్వతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు శాంతియుతంగా నిరసన తెలిపేదానికి లేదు. ఈ గాంధీ సాక్షిగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే టెంట్ ఎత్తేశారు, ఇళ్లల్లో కూర్చొని నిరాహార దీక్ష చేశాం. ఈరోజు శాంతి ప్రదర్శన చేస్తామంటే నోటీస్ పంపించారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. మేము చెప్పాం దమ్ముంటే చేసుకోమన్నాం, దమ్ముంటే చేసుకోమన్నాం. ఈరోజు ఎన్ని భయభ్రాంతులు, ఎన్ని హౌస్ అరెస్ట్ చేసినా వేల మంది బయట వచ్చారు. ఒక్క మాట చెప్తుండా, 9వ తేదీ ఈ నెల 9 కానీ 10 కానీ మా నాయకుడు హీరోలాగా బయట వస్తున్నాడు రాజమండ్రి జైలు నుంచి. ఒక్క సెంటర్ చెప్పండి, రైట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు, లెఫ్ట్ సైడ్ బాలకృష్ణ గారు నిలబడతారు. దమ్ముంటే ముఖ్యమంత్రి, మీ మంత్రులు, అరగంటలు, గంటలు, రోజారమండ్లు, ఈ తోడేర్లు ఎంతమంది వస్తారో, మీ పోలీసులు ఎంతమంది వస్తారో రాండి, దమ్ముంటే తెలుసుకుంటాం, సెంటర్ చెప్పండి. అరే ఈ జగన్మోహన్ రెడ్డి, నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చు, నువ్వు 31 కేసులు పెట్టుకొని 43,000 కోట్లు మీ నాయన టైంలో, 100,000 కోట్లు నీ టైంలో దోచేసి మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తావా? వాక్ స్వాతంత్రం లేదా? మాకు రోడ్డు మీద తిరిగే హక్కు లేదా? నిరసన, మా నాయకుడిని అరెస్ట్ చేస్తే నిరసన చెప్పే హక్కు లేదా?
ఏం నువ్వు డిక్టేటర్వే నీ అంటవే ఏం నార్త్ కొరియాలో నార్త్ కొరియానా ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ దీన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ చేశావు నీ అంతు చూస్తారు జనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ అంతు చూస్తారు జాగృత అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు ఎన్ని పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంతమంది నాయకులు అవసరం చేసినా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎలా ముందుకొచ్చారో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ సిపిఐ నాయకుల పిలుపుతో ఒక్క ఉరుకు ఉరికారు పోలీసు ఒక్కరు కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడివిధులు అందేశాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు హత్యలు మానభంగాలు దోపిడీలు ఈ రాష్ట్రం అభివృద్ధి నువ్వు భయపెట్టి మళ్ళీ రావాలనుకుంటున్నావు నీ జన్మతరం కాదు చంద్రబాబు భయపడ్డు తెలుగుదేశం కార్యకర్త సింహాలు ఎవరూ భయపడం నేను ఒకటే అడుగుతున్నా అరే జగన్మోహన్ ఇప్పుడు కన్నా నువ్వు తెలియదేసుకో నువ్వు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తానని మీ నాన్న ఏమైపోయాడో తెలుసుకో ఈరోజు జనసేన కమ్యూనిస్టులు తెలుగుదేశం కలయికతో ఒక ప్రపంచం వచ్చింది ఇద్దరు హీరోలు నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలయికతో యువతలో ఒక ఊవెళ్ళు ఊరుతుంది కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీరు కనపడరు మీ రౌడీజం కనపడదు అందుకే మేము చెబుతున్నాం ఇప్పటికైనా మా నాయకుడిని పంపించుకుంటే జైలు నుంచి విడుదల చేయకపోతే ఒక్క తప్పు లేదు మా నాయకుడిది ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్లో తప్పు లేని దగ్గర కావాలని అరెస్ట్ చేశారు ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ పోలీస్ ఇప్పటికైనా మీరు రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే అరాచకాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతున్నా ముఖ్యంగా పొట్టి జగన్మోహన్ నీ పని అయిపోయింది ఇక నీ జీవితాంతం జైల్లోనే నువ్వు ఇంకేం చేయలేవు మా నాయకుడిని ఏం చేయలేవు ఈరోజు చూసిన యువతతోనే యువత పాదాల కింద నువ్వు జగన్నాథ రథ చక్రాల కింద ఈ జగన్మోహన్ రెడ్డి నలిగిపోక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏదో పాపం ప్రమాదంలో చనిపోయాడు ఆయన కుటుంబం వీధిని పడింది అన్నారు అందరూ ఆయన సమాజంలో పోయాడు ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి బయటకు బయటకు వచ్చాడయ్యా ఎలా బయటకు వచ్చాడన్నారు ఉత్తరరత్నం ఉత్తరరత్నం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ ఆయన మళ్ళీ సమాధిలో నుంచి బయటకు వచ్చే ఎందుకంటే ఇవాళ కేబినెట్ తీర్మానం చేస్తే ఆ కేబినెట్ తీర్మానం చావు ముఖ్యమంత్రికి ఆపాదిస్తాం అని అంటే అప్పుడు ఎంతమైందియో ఆ తర్వాత 3 సంవత్సరాల లోపల ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పటికే 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందయ్యా నువ్వు కొలవు పెట్టి ఎలక్షన్ చేసిన వాడి ఆస్తులు లేవన్నాడు ఈరోజు దేవుడు అనుకున్నాడు నీ తండ్రిని కూడా సమాజంలో ప్రయత్నం చేశాడు కదా ఏం చేసి నీ మృణం తీసుకుంటాను తండ్రి అదేమంటే నేను ఏం పెట్టా నేను పెద్ద కన్నా దేవుడు అసలు భూ దోపిడీ గ్రావెల్ మెటల్ ఏమీ లేదు ఒక్కటి కూడా మొత్తం దోపిడీ చేస్తున్నాయి ఈ మాఫియా గ్యాంగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి వాస్తవాలు చెప్పేవాళ్ళు ఈ ప్రభుత్వానికి అయ్యి కూడా 4 సంవత్సరాలు పోరాటం ఇవాళ భరించి తెలుగుదేశం జనసేన అందరితో కలిసి శ్రీధర్ రెడ్డి నేను అలాగే చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఇవాళ మరొక శాసన చంద్రరావు అందరం కలిసి అందరితో మీ ముందుకు వచ్చామని చెప్పి నేను ఇంత దుర్మార్గపు పరిపాలన ఇంత అస్తవ్యస్త విధానాలు రాజ్యాంగాన్ని తొందరలో పెట్టిన నేను మీ అందరినీ కోరండి అందరూ ఏకమని అందరూ పిడికి బిగించండి అందరూ ఏకమని
ముందరికి వేసి చంద్రబాబు నాయకు అక్కడ ఆరెస్టుకి వెళ్ళిపోయింది. భవిష్యత్తు బంగారు బాటలు వేసే విధంగా జనసేన సీపీఐ మరి తెలుగుదేశం పార్టీల యొక్క ఐక్యతతో రాబోయేటువంటి ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికీ మనం చెప్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఇక్కడికి తెలుగుదేశం మేడం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల బాధలకి తెలుసు నుంచి అభినందన స్ఫూర్తిని మనం కొనసాగించాలా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించడానికి మాట తప్పకుండా మడవ తిప్పకుండా బెంచు తిప్పకుండా కదం కదం కలిపి పదం పదం పడుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు ఒక్క మాట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయ ఉద్యమకారుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఇక్కడ విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు మనుకాంత్ గారికి అదేవిధంగా నిరంతరం ప్రజల సమస్యల కోసం సైద్ధాంతిక పోరాటం చేస్తే మంచి మంచి చెడు చెడు అని చెప్పే భారతదేశంలోనే ఒక ప్రజాభిమానం సంపాదించిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జనసేన టీడీపీ ప్రభంజనం చూస్తుంటే వైసీపీకి వెన్నులో ఒడుకుబడుతుంది. ఎందుకంటే రాబోయేది జనసేన టీడీపీ కలిసిన సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే మైండ్ సెట్ తో జగన్ పరిపాలిస్తున్నారు. ఎక్కడ చూసినా కక్ష సాధింపు మాత్రమే ఉంది. దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు ఎక్కువైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం వై నాట్ 175 అంటున్నాడు, కానీ ప్రజలందరూ నో మోర్ జగన్ అంటున్నారు. ఇంకా జగన్ ని చూసి విసిగిపోయినారు. ఎక్కడ చూసినా ఈ జగన్ తీసుకుంటున్న తప్పు నిర్ణయాల వల్ల కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేం లేదు. నిజంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పరిపాలన మొత్తం కూడా గాలికొద్దులేస్తున్నారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, గుద్దుల మీద ముద్దులు పెట్టారు, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గుద్దుల మీద గుద్దులు గెలుస్తున్నారు. ఇంకా మాత్రం జగన్లో చైతన్యం చేసింది, జగన్ ఎందుకు కావాలని 4 మాటలు వాళ్ళు చెప్తే జగన్ ఎందుకు వద్దని 400 మాటలు ప్రజలు చెప్తున్నారు. ఇంకా మాకు జగన్ వద్దు అంటున్నారు అందరు కూడా. ఈ జనసేన టీడీపీ కలయికని మాత్రం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మొత్తం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఏర్పాటు చేస్తారని మాటిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా దారుణంగా అరెస్ట్ చేసిన విధానం చాలా బాధాకరం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అండగా నిలబడిన విధానం కూడా ఎంతో మంది హర్షించారు. రాబోయే రోజులు కూడా అందరూ కూడా జనసేన పార్టీ టీడీపీకి పూర్తిగా మద్దతు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. చంద్రబాబు పక్షాలందరూ కూడా కలిసి రోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరిని ఖండిస్తూ ప్రజా శ్రేణులు వేణులు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టి అతన్ని ఇచ్చించేటువంటి పరిస్థితులు మరి ఎంతో దూరంలో లేవు అనేటువంటిది ఈ రోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సిబిఐ అది సిబిఐ కాదు, జేబీసీ అనేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సంఘం లాగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ జేపీసీ అనేటువంటిది ఈరోజు పనిచేస్తా ఉంది. ఇలాంటి పద్ధతుల్లో ఈ దుర్మార్గమైన ప్రజావ్యాప్తంగా కూడా ఈ దుర్మార్గమైనటువంటి వైఖరిని ఖండిస్తూ అందరూ కూడా ముందుకొచ్చేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రజానీకం అంతా కూడా ముందుకు రావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఉద్యమాన్ని మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు విడుదల అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించాలని మేము కూడా దానిలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం.